Hi friends, Namaste. This is Sivaprasad, thallapalle. Welcome to our channel. Okay friends, present aithe oka wild photographer aithe unnaru anamata brother. So Ananthapuram nunchi ekkuva wild photography India wide ga mottham anta kuda brother tirutu untadu. So Ananthapur lo chaala varaku youtubers unnaru, chaala varaku content creators unnaru, but wild photography lo chaala rare anamata. Andulo aa brother okaru. Hi brother. Hi bro Shiva. So, మన ఇద్దరం అలా టచ్లో ఉన్నాము. సో మన సబ్స్క్రైబర్లకి మాత్రం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ బ్రదర్ మన తరఫున. సో మీరు ఇక్కడ అంటే వైల్డ్ ఫోటోగ్రఫీ చేయడానికి గల కారణం ఏంటి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, మీరు అంటే మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి ఒక్కసారి? ఓకే, ప్రెజెంట్ నేనైతే అందరికీ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో నాకు కూడా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో నాకు నర్వస్గానే ఉంది, పర్లేదు. నో ప్రాబ్లం, కంటిన్యూ. యా ఓకే. బేసికలీ నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఐటీ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐటీ జాబ్ చేశాను. ఓకే, యాజ్ అ డిజైనర్గా యూఐ యూఎక్స్ డిజైనింగ్, లైక్ ఫోటోషాప్ కానీ బ్యాక్ ఎండ్ డిజైన్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ కానీ అని చేశాను అనమాట. తర్వాత నాకు ఎందుకో నాకు నచ్చలేదు ఆ ప్రొఫెషన్. సో దాని తర్వాత నేను ఇంట్లో ఫోర్స్ చేసి డిప్లొమా ఇన్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేశాను ఫస్ట్ బిఫోర్ వైల్డ్ లైఫ్. ఓకే, గ్రేట్. సో తర్వాత ఇంకా మా మదర్కి ఇంకా రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ కొద్దిగా నచ్చకపోవడంతో నేను కొద్ది రోజుల తర్వాత స్టాప్ చేశాను. ఓకే, అట్ ద సేమ్ టైంలో నాకు మ్యారేజ్ అయింది. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇంకా ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలనిపించలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ రిలేటివ్స్ అన్న వాళ్ళు. రిలేటివ్స్ బికాస్ ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి ప్రెజర్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇది ఎందుకు ఇవన్నీ ఇలా స్టార్ట్ చేశారనమాట వాళ్ళంతా. సో బేసిక్గా నేనేమైపోయిందంటే ఇంకా అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. సో కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ షట్డౌన్, మనం అంతా మన నేటివ్ ప్లేసెస్కి వచ్చేసేసి కొద్ది టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీతో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ నాకు వచ్చాయి. సో నాకు సపోర్ట్గా మా మదర్ మా ఫాదర్ ఎప్పుడు ఉంటారు. దాని తర్వాత మా వైఫ్ అనమాట. ఓకే, గ్రేట్. వెన్ ఐ వాజ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్, లైక్ షీ స్టార్టెడ్ బిలీవ్ మై. సో తప్పుడు అనిపించింది, ఓకే నాకు బిలీవ్ అంటే నాకు నమ్మకం లేకుండా నా వైఫ్ నమ్మకం నేను ఏదో చేస్తానని. అప్పుడు నేను నాకుండే స్కిల్స్తో ఆటోమేటిక్గా నేను డిప్లొమా ఇన్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను బెంగళూరులో చాలా మోడల్స్ షూట్ చేశాను అనమాట. షూట్ చేసిన తర్వాత నాకేమనిపించింది, ఇంకా వచ్చేసాను విత్ నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ నా ఫ్రెండ్స్. గ్రేట్, అసలు అది కూడా నా ఫ్రెండ్స్ లేకుండా అంటే ఈ పొజిషన్లో నేను లేను ఇప్పుడు ప్రెసెంట్. మీరు అయితే ఇప్పుడు ఇలా తీసుకుంటున్నారు కాబట్టి అంటే యువర్ హంబుల్నెస్ అండ్ ఎవ్రీథింగ్ స్వీట్. బట్ నా ఫ్రెండ్స్ నాకు చాలా బ్యాకప్ చేశారు డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్లో. ఆ పీరియడ్లో నేను చాలా రియలైజ్ అయిందంటే మనకు మనీ కావాలి సర్వైవ్ అవ్వడానికి. సో ఇంట్లో కూర్చుంటే మనకు మనీ రాదు. నాకుండే ఎక్స్పీరియన్స్ ఐటీ ఎక్స్పీరియన్స్తో నేను మరీ నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ నాకు బ్యాకప్ ఉండి మళ్ళీ స్కిల్స్ని రీగెయిన్ చేసుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళ ద్వారా నేను మళ్ళీ ఐటీలోకి వచ్చాను అనమాట. ఐటీలోకి వచ్చిన తర్వాత సో దెన్ ఐ వాజ్ స్టార్టింగ్ థింకింగ్ అబౌట్ లైక్ వై కాంట్ ఐ గో ఫర్ వైల్డ్ లైఫ్ అని అనిపించినప్పుడు ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. జస్ట్ నేను ఇక్కడ పెనకచల్ల డ్యామ్స్ కానీ మనకు ఉండే సరౌండ్ ప్లేసెస్లో మొత్తం అనంతపురం డిస్టిక్ అంతా మీరు కవర్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ నేను కర్నూలు కూడా కవర్ చేశాను. కర్నూలులో రొల్లపాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మనకి బ్లాక్ బగ్స్ అంటారు అంటే కృష్ణ జింకలు, మనకి రాష్ట్రానికి నెక్స్ట్ స్టేట్ అనిమల్ అనమాట కృష్ణ. సో ఆ ప్లేస్ ఉందని కూడా మనకు చాలా మందికి తెలియదు. నేను ఇక్కడ బర్డింగ్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఓకే ఐ కెన్ గో ఫర్ వైల్డ్ లైఫ్ వైకాంట్ అనేది. ఓకే, సో దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ ఉంది. సో దెన్ ఐ గాట్ ఇన్ టు జాబ్ వేర్ ఇన్ ఇన్ఫోసిస్. ఓకే, ఇన్ఫోసిస్ లో ఎస్ఐపి పిఐపి కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. సో దిస్ ఇస్ మై ప్రొఫెషనల్ నౌ. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆర్ ఈవినింగ్ ఐ విల్ గో అరౌండ్ some beautiful places, I can find some beautiful places like where I can shoot the birds and the animals. And as a naturist ka aithe kaadu gaani but nature lover ga nenu chaana explore chestanu. సో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు ఈ కంటెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎక్కడ ప్రెసెంట్ ఇక్కడ మనకి ఎన్న అరౌండ్ అనంతపూర్ ప్లేసెస్లోనే నేను బర్డ్స్ స్టార్ట్ చేశాను క్యాప్చర్ చేయడం. సో దాని తర్వాత నేను ప్రాపర్గా స్టడీ చేసి వైల్డ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. సూపర్ బ్రదర్. ఇంకోటి ఏంటంటే మీరు ఫ్రెండ్స్ గురించి మాట్లాడిన విధానం, మీరు ఫ్యామిలీ గురించి మాట్లాడిన విధానం, సో అది నేను ఊహించుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ అంత సపోర్ట్ ఉంటారు, ఫ్యామిలీ అంత సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం బ్రదర్. ఇంకోటి దాని తగ్గట్టు మన ప్యాషన్ యాడ్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. సో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, పర్లేదు. ఎనీ హౌ మీరు ఇలానే ఇంకా మంచి మంచి చేయాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మన వ్యూవర్స్కి ఏమైనా షేర్ చేసుకుంటారా, అంటే మీకు జరిగిన మెమరబుల్ మూమెంట్స్, ఇప్పుడు ఏ యానిమల్స్ చేసినారు ఎక్కువ, అంటే బర్డ్స్ అంటున్నారు ఇంకా డిఫరెంట్గా ఏం చేసి? సో నేను స్టార్ట్ చేసింది బర్డ్స్తో ఫస్ట్. సో నాకు ఇంకో పార్ట్నర్ ఉన్నారు నా ఫోటోగ్రాఫర్, బట్ ఫ్రేమ్లో లేడు. ఓకే ఓకే,
తన పేరు వచ్చి సుకుమార్. సుకుమార్, ఓకే. హీస్ మై బ్యాక్ బోన్, వన్ ఆఫ్ మై బ్యాక్ బోన్. ఓకే. తను నేను చాలా ఎక్స్ప్లోర్ చేసాము అనమాట. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బర్డ్స్తో స్టార్ట్ చేశాను, ఎందుకంటే వేర్ మనం బర్డ్స్ని ఎలా అప్రోచ్ అవుతాము, దాని బిహేవియర్ ఏంటి. సో ఇవన్నీ మనం క్యాప్చర్ చేస్తుంటప్పుడు నీకు తెలుస్తుంది వాటి బిహేవియర్ ఏంటి. మొత్తం ట్రావెలింగ్ అవుతారా మీరు, అది చేసే యాక్టివిటీస్ అంతా గమనిస్తూనే ఉంటారు కదా? అంటే నేను ఏదన్నా నాకు ఏదైనా సబ్జెక్ట్ ముందు నాకు ఏదైనా సబ్జెక్ట్ కానీ బర్డ్స్ కానీ ఏదైనా నా ముందు ఉంటే నేను వెంటనే జంప్ ఆన్ అయిపోయి నేను వెంటనే క్యాప్చర్ చేయను హడావిడిగా. సో వాటి బిహేవియర్ అబ్జర్వ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు ఇలాంటి టీ షర్ట్స్ వేసుకుంటారు, ఎందుకు ఈ కలర్ వేసుకుంటారా ఎక్కువ? ఇదైతే ఫ్యాషన్కి అయితే కాదు, అదే అంటారు ఫ్యాషన్గా ఏదో స్టైల్గా వేసుకుంటారు ప్రతి ఒక్క వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఇదే వేసుకుంటారు అని కాదు. సో బర్డ్స్కి ఏమంటే అనిమల్స్కి ఏదైనా ఉంటే ఈ కలర్ తన వాటి ఐసైట్కి కనిపించదు అనమాట, ఈ కలర్ మిక్స్ అయిపోతుంది గ్రీన్లో నేచర్లో. సో అందుకు ఈ వేసుకుంటాం. ఆర్మీ ఆఫీసర్లు కూడా సమ్టైమ్స్ వేసుకుంటారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు, ట్రావెల్ చేస్తుంటారు. ఈవెన్ మీరు నాకు స్లైడ్ ఇవే డ్రెస్సెస్ వేసుకుంటారు అంటే క్యామోఫ్లాగ్ అయిపోవాలని, వీటిని క్యామోఫ్లాగ్ అంటారు. ఓకే ఓకే. సో క్యామోఫ్లాగ్ షార్ట్స్ అయితే వేసుకుంటాను. సో నేను బర్డ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో స్ట్రైట్ అవే నేను నాకు వచ్చే ఒక మనం ఈగర్గా వెయిట్ చేసి టైగర్స్ లెపర్డ్స్ని క్యాప్చర్ చేయాలని అలా అనిపించినప్పుడు నేను నా ఫ్రెండ్ మైసూర్ అనూప్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. అంటే మేము నేను ఎప్పుడైతే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు అతను పరిచయం. ఓకే. సో తన వల్ల నేను మళ్ళీ బ్యాక్ టు ద వైల్డ్ లైఫ్ కానీ నేను ఎక్కడైతే కోల్పోయానో నా ఏమంటారు నా లవ్ నా ప్యాషన్ని నేను వైల్డ్ లైఫ్లో చూసుకుంటున్నాను ప్రజెంట్. మా మమ్మీ వాళ్ళు కూడా మా డాడీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఏదైనా నేను ఏదైనా కొత్తగా క్యాప్చర్ చేశానంటే వాళ్ళకి వెంటనే చూపించిన వాళ్ళ కలలో ఆనందం బాగుంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్ అయితే సపోర్ట్ చేయరు, ఎందుకంటే నోబడీ వాంట్ టు గెట్ ఇన్ టు ట్రబుల్ ఇన్ వైల్డ్ లైఫ్. రిస్క్ ఉంటుంది బ్రదర్. అవును. సో నేను మళ్ళీ అయితే నేను మైసూర్ మైసూర్ కానీ కర్ణాటకలో కబిని బందీపూర్, కర్ణాటకలో మనకి వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మనకి ఇక్కడ ఆంధ్రాలో. సో మనకి ఆంధ్రాలో అయితే శ్రీశైలం కానీ ఇట్ సైడ్ వెళ్తే ఉంటుంది, బట్ వెరీ హార్డ్ టు ఫైండ్ సైటింగ్ ఫర్ లెపర్స్ ఆర్ టైగర్స్ అనమాట, మన లక్ బేస్ని బట్టి. కర్ణాటక అయితే ఈజీగా ఫైండ్ అవుతుంది. ఈజీ అని లేదు, నేను టైగర్ ని స్పాట్ చేసేయడానికి నాకు దాదాపు 20-30 సఫారీస్ తీసుకుంది. సో ఈ సఫారీ కాస్ట్ అరౌండ్ లైక్ 4,500 రూపీస్ పర్ మీ. మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే అయింది. ఐటీలో ఐటీలో ఏం చేస్తున్నాను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో అసెట్స్ అనేది మనకి నాకు వైల్డ్ లైఫ్ అనమాట ప్రెసెంట్. నా పోర్ట్ఫోలియో కానీ నాది కానీ అవే నాకు ఫ్యాషన్ అంటే అనిపిస్తుంది. లేదు, మీరు ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ మీరు కొద్దిసేపు ఇలాంటి నేచర్లో ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకైతే యాక్చువల్గా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు. ఓకే. ఇక్కడ ఉంటే నాకు ఇంకా నేచర్లో ఉండిపోతాం బ్రదర్. అంటే చూసిన వెంటనే నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, ఇక్కడ పక్షులు కానీ. సో మనం బేసిక్గా పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తాం, వేరే ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో సో వాళ్ళు ఈజీగా అడాప్ట్ అయిపోతారు ఈ నేచర్కి కానీ ఏదైనా కానీ ఫిదా అయిపోతారు మోస్ట్లీ. సో నాకు 30 ఐ డోంట్ నో ఐ డోంట్ రిమెంబర్ లైక్ 24 సఫారీస్ టు 30 సఫారీస్ మధ్యలో నాకు ఫస్ట్ టైం ఒక లెపర్డ్ కనిపించింది. ఓకే. సో ఎవ్రీ సఫారీ ఇస్ ఎ డ్రై సఫారీ ఫర్ మీ అండ్ వెరీ డిసప్పాయింట్మెంట్ అనమాట. ఓకే. సో మనమైతే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మనం హోప్ కోల్పోకూడదు. అవును, హోప్ కోల్పోకూడదు. సో నేను సఫారీస్కి వెళ్ళినప్పుడు నాకు ఛాన్స్ లేదు, నాకు అదృష్టం లేకున్నప్పుడు నాకు స్పాట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనిమల్స్. అవును. సో తర్వాత ఏమవుతుంది వేరే వాళ్ళకి కనిపించవచ్చు, వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను డిసప్పాయింట్మెంట్ అయిపోవడం అలా ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు లో అవ్వలేదు, నాకు నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనమాట నాకు హోప్ అనేది. ఓకే. సో నేను ఫస్ట్ సైట్ చేసింది లెపర్డ్ ఇన్ కబిని. సో దట్ ఈస్ అ వెరీ మెమొరబుల్ మూమెంట్ ఫర్ మీ. సో అక్కడ నుంచి నేను మళ్ళీ భద్రా వైల్డ్ లైఫ్ సెంచరీ ట్రావెల్ చేశాను, బందీపూర్ ట్రావెల్ చేశాను. బందీపూర్, ఓకే. సో మనకు ఆంధ్రాలో అయితే ఎస్పెషల్లీ రొల్లపాడు వైల్డ్ లైఫ్ సెంచరీ ఇక్కడ నుంచి మనకు ఒక 190 కిలోమీటర్స్ ఉంటుంది, కర్నూలు నుంచి 60 కిలోమీటర్స్. నేను రీసెంట్గా వెళ్ళాను అక్కడ. బ్లాక్ బగ్స్ అని మనకి హార్డ్ మన కర్ణాటక సైడ్ దొరకడం కష్టం, బట్ ఆంధ్రాలో బాగా ఈజీగా దొరుకుతాయి మనకి. ఇక్కడ సైడ్ గుంటకల్ సైడ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ట్రైన్లో కనిపిస్తుంటాయి మనకి. అనంతపూర్ టు గుంటకల్ ట్రావెల్ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది, అనిపించేది ఏదో రోజు చూడాలి దీని నుంచి, అంటే క్యాప్చర్ చేయాలి ఆ మూమెంట్స్ని అని. బట్ నాకైతే ఆ కోరిక తీరిపోయింది రొల్లపాడు వైల్డ్ లైఫ్ సెంచరీలో. సో బట్ వన్ థింగ్, మనకి ఇక్కడ ఈ ప్లేస్ ఉందనేది కూడా రొల్లపాడు వైల్డ్ లైఫ్ సెంచరీ చాలా మందికి తెలియదు. మన ప్లేసెస్ మన ఐడెంటిటీ మనమే మర్చిపోతున్నాం ఈ రీసెంట్ డేస్ లో. ఓకే, నిజమే. అది కూడా అదే మన చుట్టుపక్కల ఏముందో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయకపోతే మనం అక్కడ ఉండి కూడా వేస్ట్. ఎందుకు ఇక్కడ? అవును, అది మాత్రం వాస్తవం. సో నాకు మోస్ట్లీ నాకు ఇష్టమైన ప్లేస్ అంటే భద్రా. భద్రా, ఓకే. భద్రా వైల్డ్ లైఫ్ సెంచరీ చిక్మంగళూరు నుంచి 60 కిలోమీటర్స్ అనమాట ఆ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్కి వెళ్తే మనకు
మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే బ్రో మీరు ఎక్కువ ఫారెస్ట్ తిరిగినా అంటున్నారు కదా, ఎక్కడ రిస్క్ ఏమైనా అనిపించిందా? అంటే ఏదైనా రిస్క్ జోన్ లో ఎప్పుడైనా రీసెంట్ గా ఫేమస్ అయిన టస్కర్ ఎలిఫెంట్ వన్. ఓకే, అప్పుడు ఏమైంది? ఎలిఫెంట్ మా మీద చార్జ్ చేసింది. తెలిసిందే కదా. అవునా. సో బ్రదర్ నేనైతే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ అయింది బ్రదర్ మన టచ్లో ఉండబట్టి. సో మేము అంటే యూట్యూబ్లో అంటే యూట్యూబ్ల ద్వారా కలిసాం అనమాట, అంత సోషల్ మీడియా ప్లాట్ఫామే. సో బ్రదర్ చాలా జెన్యున్ మైండెడ్ అనమాట. మీరు కొన్ని డ్రోన్ షాట్లు కూడా చూసింటారు, అది బ్రదరే తీసి ఇచ్చారనమాట. నాకు డ్రోన్ కూడా చాలా ఇష్టం. అవును. సో నేను ఎక్కడ కానీ వదలలేదు, నాకు కెమెరా అంటే పిచ్చినే బేసిక్గా. అవును బ్రదర్. సో నేను ఎప్పుడైతే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశానో అప్పుడు నేను అందరి అమ్మాయిల్ని బోల్డ్గా తీయడము, అది బోల్డ్నెస్సే కనిపిస్తుంది కానీ ప్యాషన్ కనిపించదు వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఈ వీడియో ద్వారా నా రిలేటివ్స్ కూడా నేను చెప్పాలనుకుంటే. ఓకే చెప్పండి. నో ప్రాబ్లం. మా మదర్ మా ఫాదర్ చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడైతే ఫ్యాషన్ షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ నేను వాళ్ళతో క్లోజ్నెస్ ఉంటా చూడడం వల్ల రిలేటివ్స్ కానీ వాళ్ళు చాలా బ్యాడ్ వేగా థింక్ చేసేవాళ్ళు అనమాట. ఈవెన్ మీ కొడుకు కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే మీరు అలా ఆలోచించారు, వాళ్ళు ప్యాషన్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ కల్చర్ తగ్గట్టుగా మనం కూడా కల్చర్ తగ్గట్టుగా ఉంటాం, అంత క్లోజ్నెస్. అంతేగాని మనం ఎక్కువ ఓవర్కమ్ అయిపోయి వాళ్ళని ఏదో చేస్తాం అది కాదు. అంతే బ్రదర్, ఇప్పుడు ఒక పక్షం చూస్తే మనం ఎలా ఫోటోలు తీయాలి, ఎలా ఇది ఉండాలి, దాని తగ్గట్టు ఎలా మారిపోతాము, అంటే మనిషిని యొక్క మన అట్మాస్ఫియర్ బట్టి కూడా మనం చేంజ్ అవ్వాలి, తప్పదు. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఏదన్నా ఏదైనా అకేషన్కి వెళ్ళారనమాట, దాని తగ్గట్టుగా అటైర్ వేసుకుని వెళ్తారు కదా. అంతేగాని ఇంట్లో లుంగి పని చేసుకుని వెళ్ళాం కరెక్ట్. సో ఇది కూడా అంతే. సో నేనైతే డిసప్పాయింట్మెంట్, అక్కడ నా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నా లైఫ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. ఓకే. నేను చాలా ఇష్టపడి నేర్చుకున్నాను అనే వాళ్ళు అంటుంటారు బ్రో, మీరు ఏమైనా పట్టించుకోకండి, మీ ఫ్యాషన్ మీద మీరు వెళ్తూ ఉండండి. వెళ్తున్నాను అంటే నా వైఫ్ నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. సో షీ నెవర్ లెట్ మీ డౌన్ యాక్చువల్లీ, ఈవెన్ వెన్ ఐ వాస్ లో ఆల్సో షీ విల్ కీప్ మీ. యు ఆర్ లక్కీ బ్రో యాక్చువల్లీ. అండ్ మీ ఆల్సో. yes. నీకు లవ్ మ్యారేజ్ కదా. అవును. అది ఇది సంగతి. బట్ నేను ఇంకా చాలా హైట్స్ రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బ్రో. ఓకేనా, మీరు ఇంకా మరెన్నో మంచి మంచి ఫొటోస్ తీసి ఒకరోజు పేపర్లో చూడాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఎవరైతే మనం నేను మోస్ట్ పీపుల్ చాలా మంది అడ్మైర్ చేస్తుంటాము, షాజాంగ్ కానీ సుధీర్ శివరామ్ కానీ వీళ్ళంతా చాలా, అంటే షాజాంగ్ ఇది చాలా యంగ్ అనమాట. సుధీర్ శివరామ్ అనే మనకి ఫేమస్ ఫోటోగ్రాఫర్, తను తన ఏజ్ ఇప్పుడు 54 అరౌండ్ లైక్ మోర్ దాన్ 54. బట్ హీస్ అ గ్రేట్ మెంటర్ ఫర్ ద వైల్డ్ లైఫ్ అనమాట. ఓకే. సో తనని చూసినప్పుడల్లా నాకు ఇన్స్పైర్ అవుతుంది, ఓకే తను ఈ ఏజ్లో చేస్తున్నప్పుడు నేను ఇంకా ఈ ఏజ్లోనే చాలా చేశాను. అవును. నేను నా పోర్ట్ఫోలియో కూడా నీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో ద్వారా నువ్వు చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆడియన్స్ కూడా బోర్ కొట్టుకుంటుంది. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి బ్రదర్, ఇలాగ సబ్స్క్రైబర్లకి మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు, మీ ప్యాషన్ కూడా వాళ్ళు చూస్తారు మీ ఫోటోగ్రఫీలో. ఫాలో అవ్వకపోయినా పర్లేదు, నా పోర్ట్ఫోలియో చూసి కనీసం మనం. లేదు, కంటెంట్ చాలా బాగుంటుంది, నేను చూస్తున్నాను కదా రీల్స్ కానీ ఫొటోస్ తీసే విధానం కానీ దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ కానీ చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి బ్రో. ఎందుకంటే వీళ్ళు చూసి ఎట్లా వదిలేస్తారు కొంతమంది, కానీ ఒక ఫోటో తీయడానికి మీరు ఎంత కష్టపడినారు అనేది కొన్ని ఫోటోల్లో మాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎడిటింగ్ కానీ ఇదంతా కూడా హార్డ్ వర్క్ ఎక్కువ. సో వై ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే ఏమవుతుంది, ఒక అమ్మాయి ఉంటుంది, మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, హెయిర్ స్టైలిష్ ఉంటుంది, లైటింగ్ సెటప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అందరూ హెల్ప్ చేస్తారు. బట్ వేర్ కమ్ టు నేచర్ అనమాట, లైట్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఇప్పుడు మనకి కొద్దిసేపు ఎండ్ ఉంది, ఇప్పుడు వర్షం పడుతుంది. సో మన ఈ లైట్ అనేది అన్ప్రిడిక్టబుల్ అనమాట, నేచర్ అన్ప్రిడిక్టబుల్. నీ ముందర ఏమొస్తుందో తెలియదు, ఏ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు ఫోకస్ చేసుకోవడానికి, లైట్ చేసుకోవడానికి, అన్ని మెజర్మెంట్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో అది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. నేను చాలా మంది చూస్తుంటాను, మన వాళ్ళు చాలా మంది మొబైల్ ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉండే వాళ్ళు ఉంటారు, చాలా మంది కెమెరాస్ పట్టుకుని తిరుగుతున్నప్పుడల్లా నేను చూస్తుంటాను. ఎందుకంటే నేను అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాను నా లైఫ్, వాళ్ళు చూసుకున్నప్పుడు నేను నాలో చూసుకున్నట్టుంటుంది అనమాట, అంటే నేను కూడా ఇలాగే ఉండేవాడిని కదా నేను అని. బట్ థ్యాంక్ యూ శివ, యాక్చువల్లీ నువ్వు నన్ను చాలా అప్రోచ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన అనంతపూర్లో చాలా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి అడిగితే నన్ను బ్లాక్ చేశారు కూడా. జస్ట్ నేను ఏదో వాళ్ళ ఆస్తులు తీసుకున్నట్టు ఫీల్ అయ్యారు. నేను పేరు అయితే రివీల్ చేసుకోలేను, బట్ వాళ్ళైతే ఫేమస్ కంటెంట్ క్రియేటర్స్. ఐ మీన్ ఐ కాంట్ సే దేర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైక్స్. నాకు అప్పుడు అనిపించింది, ఓకే వీళ్ళు లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, కానీ బట్ వాళ్ళ ప్యాషన్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నా ఒపీనియన్, బట్ డోంట్ టేక్ ఇట్ హార్డ్.
సో అనంతపూర్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో. నేను ఇన్స్టాగ్రామ్ ఇది మీకు ఇస్తాను, మీరు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది వాళ్ళకి ఆల్రెడీ. ఓకేనా? సో వాళ్ళు ఎప్పుడైనా డైరెక్ట్గా టచ్ అవ్వచ్చు, గెట్ ఇన్ టు టచ్ అనమాట. సో నాలైన్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. ఐమ్ హ్యాపీ టు షేర్ ఎవ్రీథింగ్. ఓకే బ్రో, సో వన్స్ అగైన్ మీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ మీకు ఇవన్నీ నచ్చింది అనుకుంటున్నాను. ఇవన్నీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ థల్లపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో.